పాలల్లో సిరెలవాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి అవిస్ హాస్పిటల్ నెల్లూరు జిల్లా మర్రిపాడు దగ్గర జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఆ ప్రాంతవాసుల పంట పండించింది ప్రమాదం జరగడం ఏమిటి పల్లెవాసుల పంట పండడం ఏమిటి అనుకుంటున్నారు కదా అయితే సుమన్ టీవీ కెమెరాకి చెక్కిన ఈ దృశ్యాలు చూసేయండి మరి నెల్లూరు జిల్లా మర్రిపాడు గ్రామ సమీపంలో గంగుంట మలుపు అనే ప్రాంతంలో ఆగి ఉన్న లారీని కృష్ణాపట్నం నుంచి ఫామ్ ఆయిల్ లోడ్ తో వస్తున్న లారీ వెనక నుండి గట్టిగా ఢీకొట్టింది దేవుడి దయ వల్ల ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు కానీ ఆయిల్ ట్యాంకర్ ఓ వైపు చీలిపోయింది దీంతో లారీలో ఉండే ఫామ్ ఆయిల్ రోడ్డు మీదకు ప్రవాహంలా దూకేసింది రోడ్డు పక్కన ఉండే పొలాల్లోకి దూసుకెళ్ళింది దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉండే గుంటలు వంట నూనెతో నిండిపోయాయి ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు చేతిలో నూనె డబ్బాలు వాటర్ క్యాన్లు టిఫిన్ బిందెలు పట్టుకొని ప్రమాదం జరిగిన చోటికి పరుగులు పెట్టారు గుంటలో ఉండే నూనెను కొందరు డబ్బాలో నింపుకుంటే మరికొందరు వాటర్ క్యాన్లలో పట్టేసుకున్నారు మరికొందరు పగిలిన ట్యాంకర్ దగ్గరే కారే నూనెను టిఫిన్లలో పట్టుకునేందుకు పోటీలు పడ్డారు ఆయిల్ ట్యాంకర్ ప్రమాదం వల్ల మర్రిపాడు శివార్లో నివసించే ప్రజల్లో కొందరికి కొన్ని నెలల పాటు వాడుకునేందుకు వంట నూనె దొరికింది అయితే ఆయిల్ తో తడిసిన రోడ్డును జారకుండా చూసుకునేందుకు పోలీసులకు తలప్రాణం తోకకొచ్చినంత పనైంది పరిస్థితిని వెంటనే సరిచేసేందుకు మర్రిపాడు పోలీసులు పడ్డ శ్రమ ఆ రోడ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రశంసలు అందుకుంది